ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ వింత ఆకారం వచ్చేసి ఏనుగు కపాలం, ఇది ఎలిఫెంట్ స్కల్. ఈ భూమి మీద సంచరించేటువంటి అన్ని జంతువుల లెక్కల్లో, అన్ని ప్రాణుల లెక్కల్లో అత్యధిక మేధాశక్తి ఉన్నటువంటి జంతువు, ఏకైక జంతువు అది వచ్చేసి ఏనుగు. సో ఆ ఏనుగు కపాలం అనేది ఇంత ఉంటుంది, కానీ ఇంత ఉన్నప్పటికీ దాని బ్రెయిన్ అనేది ఫుల్గా అనేది ఆక్యుపై చేస్తుంటుంది అనమాట. కొంచెం మాత్రమే ఆక్యుపై చేస్తుంటుంది, మిగతా అంతా కూడా ఎయిర్తోనూ బోన్స్తోనూ ఫిల్ అయి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది ఇది వచ్చేసి సింగపూర్ జూలాజికల్ పార్క్లో ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, గో అండ్ చెక్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. గట్టిగా అయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. ఇది ఏషియన్ ఎలిఫెంట్, ఇక్కడ చూడండి. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, సో ఏషియన్ ఎలిఫెంట్స్కి కొన్నిటికి దంతాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. మామూలుగా ఏంటి అంటే దంతాలు ఉంటే అది మగ ఏనుగు, దంతాలు లేకపోతే అది ఆడ ఏనుగు. బట్ ఏషియన్ ఎలిఫెంట్స్కి అలా ఉండదంట. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, సోర్సెస్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటి అంటే దంతాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంట. సో అది